స్నేహం, నేస్తం పేరు ఏదైనా అనిర్వచనీయమైన అనుభూతిని అందించే మహోన్నతమైన బంధం. ఉత్తమ స్నేహబంధం ఎన్నో జన్మల పుణ్యఫలం. స్నేహానికి అర్థం స్నేహితుని మనసు పలికే భావం. నేటి తరానికి ఇవేమీ తెలియకపోవచ్చు. వాట్సాప్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ మాత్రమే ఫ్రెండ్స్ అనుకుంటున్న నేటి తరానికి స్నేహంలో ఉన్న పవిత్రత తెలియదు. స్నేహం దైవ సన్నిధిలో దైవ సాక్షిగా ఎంతో పవిత్రంగా ఏర్పడే మహోన్నతమైన ఘట్టమని అసలు తెలియదు. ఇటువంటి ఘట్టాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆప్యాయత, అనురాగం కలగలిపిన మైత్రిబంధం దైవ సన్నిధిలో ఎలా కలుస్తుందో తెలిపే ఘట్టం ఇచ్చాపురం పట్టణంలోని చిన్న జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఆవిష్కృతమైంది. స్థానిక చిన్న జగన్నాథ స్వామి వారి ఆలయంలో జగన్నాథ స్వామి వారి సన్నిధిలో నేస్తం వేడుక ఘనంగా జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ నేస్తాలుగా మారారు. జగన్నాథుని సన్నిధిలో నేస్తాలుగా మారాలని నిర్ణయించుకున్న ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని అమీన్ సహాపేట గ్రామానికి చెందిన కాతిల భారతి, బొండాడ మహాలక్ష్మి పూజలు నిర్వహించారు. పువ్వులు, పండ్లు, నీరు, భూమి, ఆకాశాల నడుమ చేతిలో చేయి వేసి నేస్తాలుగా మారారు. ఇకపై ఆ రెండు కుటుంబాలలో ఏ కార్యక్రమం జరిగినా నేస్తం కుటుంబానికి తొలి పిలుపు అని ప్రమాణం చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు, కొత్త బట్టలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరు కుటుంబాల బంధాలు కలకాలం నిలిచేలా పువ్వులు, పండ్లు, తీపి పేలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇది కుటుంబాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం జగన్నాథ స్వామి వారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన నేస్తం వేడుకలను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చారణ నడుమ నిర్వహించారు. ఇద్దరి నేస్తాలను ఆశీర్వదించారు. పురుటి మీద తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి వెళ్ళి అంటే సూతకాలంటే ఇప్పుడు స్నేహం అందరికి పట్టుకున్నారంటే మిగతా ఇవ్వడం ఒకటే అనమాట. మీ ఇంట్లో పండుగ వస్తే వాళ్ళకి పిల్లల పిలకం ఆలోచిస్తారు, వాళ్ళింట్లో పండుగ వస్తే పిల్లల పిలకం నింపుతారు. మీరు నాకు చెప్పలేదు అనేటువంటి భావన అనేటువంటిది ఉండకూడదు. నా బాధ్యతను చెప్పాలి. వాళ్ళు నీకు బొట్టెడతారు, పార్టీ అవసరం లేదు. వాళ్ళింట్లో పండుగ పక్కన వస్తారు, వస్తే మీరందరికీ కూడా కారణం ఏంటి, వాళ్ళు మీది, మీ ఇంట్లో వెళ్ళి వాళ్ళు బాగా వస్తారు మాట. అందువల్ల ఆ గిన్నె స్వామి సాక్షి సమానం చేశారు, దాని సాక్షి ఆయన చూస్తున్నారు. అనుకోవడానికి చెప్తున్నాను, మీ కుటుంబాలు ఆ కుటుంబాలు దెబ్బలాడుకున్నా, ఒకవేళ వాళ్ళు కానీ ఒక మాట మాట వచ్చినా, మీ ఆయనకి ఆయనకి మాట వచ్చినా కూడా మీ బంధం ఎటువంటిది పోకూడదు, ఒక మాటగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఏం చేసినా వాళ్ళు ఇచ్చుకోవాలి, వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఇచ్చుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు అంచు కూడా మిత్రబంధం అనేటువంటిది రూపాయికి బొమ్మ పురుషులు ఉంటుంది. బొమ్మ కూడా సరిగ్గుతున్నారు, అలా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అమెరికన్ లేకుండా మార్చుకుని వెళ్ళాలండి. ఈరోజు నుండి మైలూరు ఒకే శ్వాసగా, ఒకటే ప్రాణంగా, ఒకే మాటగా ఉంటామని మా ఇంట్లో కూడా నిర్మించుకున్న స్నేహబంధం.